నాకు సూరి మామకి టిఫిన్ అయితే తెచ్చాను. ఇప్పుడు టీ అట్టాల, టీకి అన్నీ సిద్ధం చేసుకున్నాను. నాకు సూరి మామకి ఓన్లీ టీకే నేను 40 రూపాయలు పాలైతే తెచ్చాను, ఎందుకంటే మేము మధ్యాహ్నం వరకు ఉండాలి కాబట్టి అంత బాగా టీ తాగుతాము, అందుకని నాకు 40 రూపాయలు తెచ్చాను ఇద్దరికి. అండి, చాలా రోజులు అయింది నేను వెళ్ళి ఇంటికి వచ్చి వాళ్ళు వచ్చాను. మరి ఇలా ఆవిడగారు పుట్టింటికి వెళ్ళిన చోతాకే రేపు ఎల్లుండి వద్దండి. టిఫిన్ తెచ్చాడు, ఇగో చూపెట్టు, 4 బజ్జీ 4 ఇడ్లీ తెచ్చాడండి. పెట్టేకాడ బాగా పెడతాడండి. ఇసుక జల్లితాక రామన్ బతున్నాడు, 3 రోజులు మటు ఖాళీ లేక వాళ్ళు వచ్చానండి. మీరు అందరూ బాగున్నారండి, నేను టిఫిన్ చేస్తున్నాను, మాలాగ మీరు చెయ్యండి. హాయ్ అండి, నేను మీ ఫ్రెండ్స్ని అండి, ఉంటానండి బాయ్. నేను మీ ఫ్రెండ్స్ అనకూడదు. హాయ్ అండి, నేను మీ సూర్య మామ అనాలి. హాయ్ అండి, నేను మీ సురేష్ని అండి. సురేష్ కాదురా. హాయ్ అండి, నేను మీ సూర్య మామ అనాలి. సూర్య మామ అంటేనే బాగా అర్థం అవుద్ది నీకు. ఆ పేరు బాగా సెట్ అయింది. నేను మీ సూర్య మామనండి, నన్ను అప్పుడప్పుడు చూస్తున్నారు కదా. ఇవ్వండి రస్కులు 2. తాగు. తాగుతున్నామండి. అమ్మాయి కాలిపోతున్నారు బాబు. ఎలాగో తీయా రస్తాగి తాగలేదు ఇంకా. స్ట్రాంగ్గా బాగుందండి టీయా, చాలా బాగుంది. తాగు. తలకి ఏంట్రా అంతలా ఉంది? గబరారం నా తలకి సంగం ఉంటుంది. నా తలకి లోపలి నువ్వు ఎంత లోమ చూడు నీ తలకి. నా దూపునికి సమానంగా ఉంది బుర్ర. ఏదో చెప్పబోయా? గబరారం ఒక అబ్బాయి అమ్మ నన్ను ఆఫ్ చేసి మీ యూట్యూబ్లు బాగుంటాయి అని తీసి డ్యాన్స్ చేసింది అది పెట్టాడు. తగనగ వేస్తున్నాడు ఎక్కడ పడితే అక్కడ నన్ను చూసి. ఏంటన్నా కొట్టుకొని నన్ను చూసి నవ్వుతున్నావు ఏంటన్నా అన్నాడు. అని అంటే నువ్వు బాగా చేస్తున్నావా అన్నాడు. నీకు ఇప్పుడు అలాగే నా యూట్యూబ్లు నువ్వు అలా చూసి నవ్వి నన్ను క్యాకీకి ఎక్కడ పడితే అక్కడ మన రాజారు ముచ్చి క్యాకీ ఇచ్చావా అన్నాను. అలాగ కాదండి మేడం గారు అంటున్నాడే, నీకు మేడం అన్నా నేనా అన్నాను. తగనవ్వేసాడు.
పడిపోయావా? ఫుల్గా అయితే అనుకుంటుందిరా బాబా. హాయ్ అండి, సూర్యమామ నేను వీడియోలో కలిసి దాదాపు 3 నెలలు అయిపోయింది. ఎరా మనం మేరీ అక్కకి పార్సల్గా పట్టుకెళ్ళాను చూడు జంగారెడ్డి చూడు, అప్పుడు కలిసేవండి మేము వీడియోలోను. అయితే వీడియోలో కలిసి 3 నెలలు అయింది కానీ మేము మామూలుగా అయితే రోజు కలుసుకుంటాం. ఇదిగా సూర్యమామలో ఇల్లు వచ్చేసి అది కదా బజార్ కదా, ఇక్కడ నుంచి 1, 2 ఇక్కడ నుంచి 4వ బజార్. నేను ఎప్పుడన్నా కొట్టుకడికి వెళ్ళేటప్పుడు రోడ్డు పక్కన ఇల్లు, సరదాగా మీ ఇద్దరం కలుసుకుంటాం. ఆ వీడియోలో అంటే 3 నెలలు అయింది కానీ మామూలుగా అయితే రోజు కలుసుకుంటాం. సూర్యమామ నేను ఈరోజు పని చేశాం కదా, ఇది వచ్చేసి ఇసుక జల్లిచ్చామండి. ఇసుక దేనికంటే పైన మన స్లాబ్ పోసినప్పుడు పైన తక్రిబిక్రిగా లాగేశారు. అయితే ఇప్పుడు ఏం చేశారంటే ఇసుక జల్లిచ్చేసి పైన ఒకసారి లేవు లాగిచ్చేద్దామని ఇసుక అయితే తోలిచ్చి ఇసుక అయితే జల్లిచ్చాము. జల్లెత్తం అయిపోయింది సూర్యమామ మట్టుకి, ఇంటికైతే వెళ్ళిపోతున్నాడు. సరే వెళ్ళరా అయితే, ఫోన్ చేయి. రాత్రి మాకు వర్షం పడిందండి, రాత్రి మాకు 1 గంట 2 ఆ ప్రాంతంలో మాకు ఇక్కడ భారీగా వర్షం అయితే పడింది. అయితే నేను ఇది ఎలాగా లేవి లాగించాలని ఇదంతా నేను 3 రోజుల క్రితమే నేను శుభ్రం చేశాను. అసలు ఏమీ లేకుండా ఇదంతా ఇక్కడ బాగానే ఉంది. అయితే మనకి రాత్రి వర్షం కురిసింది కదా, వర్షానికి ఇదిగోండి మనకి ఇక్కడైతే నీళ్ళు అయితే నిలిచిపోయినాయి. మనకి చూస్తున్నారు కదా, ఈ నీళ్ళు కూడా మనకి నిలవ లేకుండా కింద ఇసుక జల్లిచ్చాం కదా, మొత్తం 4 మూలల లేవులు అయితే లాగించేస్తాను. అందుకనే నేను ఇసుక అయితే తోలించి ఇందాక నేను సూర్యమామ ఇసుక అయితే జల్లిచ్చాం. నేను చికెన్ అయితే తెచ్చుకున్నాను. చికెన్ తెచ్చుకొని ఇసుక జల్లెత్తం అయిపోయిన తర్వాత చికెన్ తెచ్చుకొని కూర అయితే వండుకున్నాను. కూర వండుకొని అన్నం అయితే తింటున్నాను. మొత్తం ట్రాక్టర్ ఇసుక జల్లించేసిన తర్వాత ఇసుక జల్లించేసిన తర్వాత మొత్తం ట్రాక్టర్ ఇసుక నేను ఒక్కడనే పైకైతే మోసేసాను. మొత్తం ఈ ట్రాక్టర్ ఇసుక కేవలం 6 గంటల్లోనే పైకి అయితే మోసాను. అసలు 6 గంటల్లోనే ఇంత పైకి ఎలాగ మోసానో నాకే ఆశ్చర్యంగా ఉంది. నిజంగా ఆ దేవుడిచ్చిన శక్తితోనే నేను ఇలాగ పైకి అయితే మోయగలిగాను. ఇకపోతే రేపొద్దున పనికి అన్ని ఏర్పాట్లు చేసుకున్నాను, పైకి ఇసుక మోసేసాను. తర్వాత చెప్తాను కిందకి వెళ్తున్నాను.
ఈ మెట్లు ఎక్కేటప్పుడు నిజంగా నాకు అసలు కాళ్ళు కూడా నిప్పు రాలేదు. ఆ దేవుడే నడిపించండి నన్ను ఎలాగైనా, లేకపోతే ఎంత ఎక్కడో చూడండి మెట్లు. పైన ఇసుక మోసుకున్నాను రెండు పేపర్లోకి, నీళ్ళైతే పట్టాను, తర్వాత తొట్టులోకి నీరు మొత్తం పట్టేశాను. ఇవాళ సాయంత్రం మేస్త్రి గారిని రమ్మని, అసలు రేపు పొద్దున్న పనికి ఇంకేమేమి కావాలో కనుక్కొని రేపు పొద్దున్న వచ్చేయమంటాను. ఇకపోతే మొన్న నేను ఈ స్టేర్లోను నారైతే పోసాను కదా, ఇవి అలగలగా మొలిసినాయి. నాకు నిజంగా చాలా సంతోషం ఉంది ఈ మొలుతు, ఇవ్వండి చాలా మటుకు మొలిసినాయి. ఇవ్వండి అత్తనే ఇయ్యి. సరే పూర్తిగా వచ్చిన తర్వాత పెరిగాక ఇవి తీసి ఆ పక్కనైతే వేస్తాను. ఇకపోతే ఆ పక్కన మొన్న విత్తనాలు పెట్టాను కదా, అసలు ఆ విత్తనాలు కూడా ఎలాగ మొలిచినాయో చూద్దాం. మొక్క ఇది అలగలగా బతుకుతుంది. తర్వాత ఇవి వచ్చేసి బెండకాయ విత్తనాలండి, బెండకాయ విత్తనాలు బాగా మొలిసినాయి, అసలు ఏది ఫెయిల్ అవ్వకుండా బాగా మొలిసినాయి. ఇవి వచ్చేసి బీరకాయ విత్తనాలు మొన్న పెట్టాను కదా, బీరకాయ విత్తనాలు కూడా అసలు ఏది ఫెయిల్ అవ్వకుండా నేను మొత్తం 6 విత్తనాలు పెట్టాను, 6 మొలిసిపోయినాయి. తర్వాత అక్కడ ఆనపకాయ విత్తనాలు పెట్టాను, మరి అయ్యే మొలవలేదు. అయితే ఆనపకాయ విత్తనాలు మొలవాలంటే కొద్దిగా టైం పడుతుంది అనుకుంటా, అవి బేని మొలిసిపోయినాయి, అవి దాదాపు వారానికే మొలిసిపోయినాయి. వచ్చేసి ఇక్కడ పెట్టాను కదా ఇంకా మొలవలేదు, అయితే ఆనపకాయ మొలవాలంటే కొద్దిగా టైం తీసుకుంటుంది అనుకుంటా. సర్లే దీనివ్వండి. ఇంక ఈ పక్కలో మొక్క, ఈ పక్కన మొక్కలు వేయాలి. అయితే మనకు మన సంతలోకి వెళ్తే దొరకలేదు కదా, ఇప్పుడు ప్రస్తుతానికి మనకి వాతావరణం అనుకూలంగానే ఉంది. ఈ వారం కానీ వచ్చే వారం కానీ మనకి సంతలోకి నారు అయితే రావచ్చు. నారు వచ్చాక ఖచ్చితంగా నారు తెచ్చి ఈ సందులో వేస్తాను. ఇక్కడ వరకు వేసేసేయాలి మనకి, ఇక్కడ వరకు పిల్లల కోసం అండి. ఆయాలండి తర్వాత ఈ గులాబీ మొక్క దాదాపు వారం అయింది పెట్టి, ఇప్పటికి ఇంకా తాజాగానే ఉందంటే ఈ మొక్క కూడా బతికిపోయినట్టే. తర్వాత ఇది కూడా అంతే, ఇది కూడా ఇంచుమించు బతికిపోయినట్టే.